డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సత్యకళ డీలింగ్ విత్ మ్యాథమెటిక్స్ ఆఫ్ క్లాస్ 5. వీ ఆల్రెడీ కంప్లీటెడ్ చాప్టర్ 1 ఇన్ టర్మ్ 2. ఇన్ టర్మ్ 2 నెక్స్ట్ చాప్టర్ ఈజ్ 5th చాప్టర్. ద చాప్టర్ 5th చాప్టర్ ఈజ్ ద ప్రిపేరింగ్ బిల్స్. వాట్ ఈస్ ద ప్రిపేరింగ్ బిల్స్? యు నో బిల్స్. బిల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీ విజిట్ ఎ షాప్ టు పర్చేజ్ ఎ వెరైటీ ఆఫ్ items. After the purchase, the shopkeeper lists all the items on a price of paper and write the rate for each item. Okay, that this is the bill. Okay, meeru eppudaina shop kadu vellinappudamma aa shopkeeper em chestadu, meeru em em items konnaro aa items anni oka paper meeda list out chesi dani rate ento yesi ee calculate chesi total enta indo calculate chesi meeku bill istaru kada, dani batti manam bill pay chestam man daggarune amount. దాన్నే మనం బిల్ అంట. ఆ బిల్ మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, ఆ బిల్స్ ఎలా మనం పెర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అనేది ఈ చాప్టర్ మనకి తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, బిల్ కావాలంటే మనకి ఏమేం కావాలి లిస్ట్ అవుట్. ఎక్సైజ్ 5.1 చూడండి అమ్మా. చెక్ ద ఫాలోయింగ్ బిల్స్ ఫర్ ఎర్రర్స్, ప్రిపేర్ ద కరెక్ట్ బిల్స్. ఇక్కడ కొన్ని బిల్స్ ఇచ్చారు, దీనిలో కొన్ని రాంగ్ అమౌంట్ ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఓకేనా? ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేసి మనం కరెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, బిల్ కావాలంటే మనకి ఏం కావాలి, బిల్ నెంబర్ అండ్ డేట్, మనం ఏ రోజైతే షాపింగ్ చేసామో ఆ డేట్. నెక్స్ట్ దాని అడ్రస్ ఉంటుంది ఆ బిల్ పైన కదా, ఏ షాప్ అయితే ఆ షాప్ నేమ్, అది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా అడ్రస్, అది ఏ ఊర్లో ఉందో ఆ ఊరు. ఓకే, ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ డేట్ అండ్ గాంధీ సెలక్షన్ కర్నూల్ బాగ్ న్యూఢిల్లీ. ఏమేం కావాలి మనకి బిల్ కావాలంటే, ఐటమ్ అంటే మనం ఏమేమి ఐటమ్స్ కొనుక్కున్నాం, వాట్ వీ ఆర్ పర్చేస్డ్, దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఐటమ్, షర్ట్ ట్రౌజర్స్ సంథింగ్ ఎనీవే. నెక్స్ట్ క్వాంటిటీ, క్వాంటిటీ మీన్స్ షర్ట్స్, హౌ మెనీ షర్ట్స్ యూ టేక్, 3 or 4, 2 ఆర్ ఎనీథింగ్. ట్రౌజర్స్ హౌ మెనీ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఫ్రూట్స్, vegetables, vegetables measure in kgs, kilograms, grams. Okay, that is the quantity. Next rate, each one, for example you take one shirt, each shirt cost is how much, 625 here, rate in rupees. Trousers 814 rupees. Amount means quality into rate, ante meer enni konnaro అది ఇంటూ ఒక్కొక్కటి ఎంత రేట్ మనకి కాస్ట్కి వచ్చిందో అది, ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. అంతే కదా, ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, అమౌంట్ అంత అయిపోతుంది. కానీ ఇక్కడ అమౌంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. కరెక్ట్ చేయాలంటే మనం క్వాంటిటీ రేట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి కరెక్ట్ అమౌంట్ వస్తుంది. మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఈక్వల్ అయిందో లేదో చూసుకుంటే సరిపోదు. ఒకవేళ కరెక్ట్ అయిపోతే, ఇక్కడ రాంగ్ అయితే ఇది కరెక్ట్ రాంగ్ కొట్టి ఇక్కడ మనం వేసుకుంటాం అంతే. ఇక్కడ చూడండి, మనకి అలా ఈ రెండు 625 into 3 చేస్తే 1875 వచ్చింది. 814 into 5 చేస్తే మనకి 44,070 రూపీస్ వచ్చింది. సో టోటల్, టోటల్ అంటే చూడండి, ఇక్కడ టోటల్ 358 టోటల్. ఇక అమౌంట్ అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 5,945 వచ్చింది. ఇలా మనం ఈ ఎర్రర్ అమౌంట్ని కరెక్ట్ చేసి ఇలా మనం బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద ఎక్సైజ్ 5.1. సెకండ్ వన్ చూడండి, షుగర్ రైస్ పీనట్స్. షుగర్ హౌ మెనీ, విచ్ మెజర్ 5 kgs, 5 kgs. రైస్ 2.5 kgs, పీనట్స్ 1/2 kg, 1/2 మీన్స్ హాఫ్ kg. ఓకే, టోటల్ 8 kgs యూ హ్యావ్ టు పర్చేజ్ హియర్. షుగర్ 5 kgs, ఈచ్ కేజ్ 38 rupees. సో 5 kgs హౌ మచ్ కాస్ట్, 5 into 38 హ్యావ్ టు డూ 190 rupees. నెక్స్ట్ 2.5 kgs, 48, ఈచ్ కేజ్ 48, 2 kgs మీన్స్ 248, అండ్ హాఫ్ కేజ్ మీన్స్ 48లో హాఫ్ ఎంత, 24 కదా, 24 యాడ్ చేయాలి, చేస్తే మనకి ఎంత వచ్చింది, 120 rupees. ఓకే, హాఫ్ కేజ్ 210లో హాఫ్ ఎంత మనకి, 105. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తే 415 వచ్చింది.
ఓకేనా. ఇలా మనం పిల్లని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 8 × 40, 10 × 60, 5 × 90, 4 × 80, టోటల్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1690. ఇక్కడ ఈ విధంగా మనం ఈ 3 బిల్స్ కరెక్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇది టెక్స్ట్ బుక్లోనే ఫిల్ చేసేసుకోవాలి, పక్కన రఫ్ బుక్లో క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్స్ మటుకు ఇక్కడ మీరు రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 4th బిల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, 2 × 120, 4 × 200, 5 × 28, నెక్స్ట్ 3 × 180, మల్టిప్లికేషన్ చేసి ఇవన్నీ వేసి యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనమ్మా, ఇయర్ టోటల్ హౌ మెనీ కేజెస్, 14 కేజెస్. దిస్ ఇస్ ద ఎర్రర్ అమౌంట్ ఈస్ 1810, ఇయర్ కరెక్ట్ అమౌంట్ ఈస్ 1720. ఓకేమా, నెక్స్ట్ బీరో మన్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఫర్ ఈచ్ ఐటమ్ అండ్ ద టోటల్ అమౌంట్ టు బి పేడ్, హౌ మచ్ మనీ వుడ్ బి రిటర్న్ ఇఫ్ ₹1000 వాజ్ పెయిడ్ ఎట్ ద కౌంటర్. ఇక్కడ బిల్ ఇచ్చేసాడమ్మా మనకి, క్యాలిక్యులేట్ చేసుకుని మనకు వచ్చిన అమౌంట్, మనం 1000 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. హౌ మచ్ అమౌంట్ యూ హ్యావ్, 1000 రూపీస్. 1000 రూపీస్ షాప్ కీపర్కి ఇస్తే షాప్ కీపర్ నీకు ఈ బిల్ చూసుకొని మిగిలిన అమౌంట్ ఎంత ఇస్తాడు అని అడుగుతున్నాడు. సో మీరేం చేయాలి, 6 × 3250, హియర్ 32.50 మీన్స్ 32 రూపీస్ 50 పైస్, పాయింట్ బిఫోర్ రూపీస్, పాయింట్ ఆఫ్టర్ పైసెస్. ఓకే, మల్టిప్లికేషన్ చేసుకుని వేసుకొని ఈ వచ్చిన ఆన్సర్ టోటల్ చేసుకుని ఈ వచ్చిన టోటల్ని ఇక్కడ 1000 రూపీస్లో సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే మనం 1000 రూపీస్లోంచి ఎంత అమౌంట్ మిగులుతుందో మనం తెలియాలి కాబట్టి 1000లోంచి మనం ఇక్కడ మనకి టోటల్ వచ్చిన అమౌంట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ మీరు పక్కనే ఈ సమ్ పక్కనే మీరు టెక్స్ట్ బుక్లో చేసేసుకోండి. ఓకేనా, సో మనకి ఎంత మిగిలిందంటే ఇక్కడ 629 రూపీస్ అయింది టోటల్. మనం 1000లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే 370.25 పైస్ మనకి మిగులుతుంది ఇంకా. ఓకేనమ్మా, మీకు సబ్ట్రాక్షన్ వచ్చి కదా బారోయింగ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ బిల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ట్రై చేయండి. ఇది ఓన్గా ఆ వచ్చిన అమౌంట్ని టోటల్ 1000 రూపీస్లోంచి సబ్ట్రాక్షన్ చేయండి. ఓకేనమ్మా, ఇక్కడ పైసెస్ వచ్చింది కాబట్టి మనకి టోటల్లో నేను ఇక్కడ 0.00 పెట్టుకున్నాను ఇక్కడ 1000లో. ఇక్కడ పైసెస్ మనకి ఇవ్వలేదు, ఓన్లీ